ఇంకా ఈ మధ్యకాలంలో ఈ సైకిల్ థెఫ్ట్ కి 109 మొన్న పెట్టిన దానికి మధ్యలో ఒకసారి కృష్ణా పోలీస్ స్టేషన్ లో కూడా 109 లో ఈయన ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఈ యువకుడు కేవలం తన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం వ్యసనానికి బానిసై ఇది చేశాడు. ఇటువంటి దొంగతనాన్ని కేవలం గంటలోనే ఛేదించినటువంటి మన లాలపేట ఎస్ఐ సురేంద్ర నాగేంద్ర సార్ నాగేంద్ర పొరపాటు నాగేంద్ర అండ్ ఐస్ టీమ్కి అభినందన తెలియజేసుకుంటూ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా చెప్పే విషయం ఏంటంటే ఆలయాలపై ఇన్ జనరల్ విగ్రహాలపై ఇన్ పర్టికులర్ ఏదైతే విషయాలు ఈ మధ్య నడుస్తున్నాయో దాని విషయంలో అర్బన్ పరిధిలో గల 660 వేరియస్ సైజ్ టెంపుల్స్ దగ్గర సుమారు 60% టెంపుల్స్ దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరా ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉన్నటువంటి టెంపుల్స్ దగ్గర లోకల్ మేనేజ్మెంట్ వాళ్ళకే బాధ్యత అప్పచెప్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే రడం లాంటివి ఉన్నాయో అట్లాంటి వాటి కూడా చుట్టూ బ్యారికేడింగ్ ఏర్పాటు చేసేటట్టు మన లాలపేట పరిధిలో వెంకటేశం టెంపుల్ ఏర్పాటు చేసినాం. అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడి అదేవిధంగా మండలాల్లో గల ఉప గ్రామాల్లో ఏదైతే టెంపుల్స్ ఉంటాయో అట్లాంటివి కూడా మనం ప్రొటెక్ట్ చేయాలంటే కేవలం పోలీసు వాళ్ళే కాదు కాబట్టి గ్రామ రక్షక దళాలు తయారు చేసి ప్రతి మండలానికి ఒక 10 గ్రామ రక్షక దళాలు ఒక్కొక్క దళంలో 10 మంది ఉండేటట్టు పెట్టి వాళ్ళతో ఒక రకమైన పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో పూర్తి స్థాయి భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు టెంపుల్ అపెంటర్స్ కానీ కమ్యూనిటీ అపెంటర్స్ ఎవరైతున్నారో వాళ్ళు కూడా బైండ్ అవుట్ చేసుకుని మంచి పెట్రోల్ కోసం ఉండమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మనం చెప్పలేనంటే ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు దయచేసి దాన్ని కమ్యూనల్ కలర్ కానీ పొలిటికల్ కలర్ కానీ ఇవ్వకుండా విషయాన్ని తెలుసుకుని దాన్ని ట్రాన్స్మిట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఈ పర్టికులర్ సంఘటనలో ఎటువంటి కమ్యూనల్ కలర్ కానీ అదేవిధంగా రాజకీయ కోణం కానీ ఏమీ లేవు. కేవలం తను వ్యక్తిగత అవసరాల కోసం ఒక బాని వ్యసనానికి అలవాటు పడి ఈ దొంగతనం చేయడం జరిగింది. సో దీన్ని మనం అదుపులో తీసుకున్న తర్వాత అన్ని విషయాలు కూలంకషంగా కన్ఫ్యూజ్ చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కొత్తపేట పోలీసులు దీన్ని వాళ్ళ రిమాండింగ్ కోసం జరుగుతుంది. ఈ సందర్భంలో మంచి పని చేసినటువంటి మన ఎస్ఐకి రికార్డు ఇవ్వడం సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో మరి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం రమ్మంటా ఊరమ్మంటే అర్థం చెప్పు
दादा भाई తెలుగుదేశం పార్టీ పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పార్టీ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేపట్టినటువంటి సోదరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు ఉన్నటువంటి అప్రజాస్వామ్య విధానాలు అప్రజాస్వామిక విధానాలు తెలుగు వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం అన్నిటి కూడా విడిచిపెట్టి సాటి ముఖ్యంగా పేదవాళ్ళ కోసం బడులు బలహీన వర్గాల జయాన్ని కాంక్షించి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. చెప్పినట్టుగా పేద ప్రజలే దేవుడు సమాజమే దేవాలయం అనేటటువంటి నానుడు రాజకీయాల్లో ఈ రోజు వరకు కూడా అటువంటి అంశాన్ని ప్రస్తావించినటువంటి నాయకుడు ఇంకొక లీడర్ని చెప్పాలి. సంక్షేమ కార్యక్రమానికి సృష్టికర్తగా నిలబడినటువంటి వ్యక్తి ఎవరంటే మొట్టమొదటి ఎన్టీ రామారావు గారు చెప్పుకోవాలి. తినడానికి తిండి ఉండడానికి గూడు కట్టుకోవడానికి కూడా ఈ మూడు ప్రధానంగా పేదవాడికి పోరాడుతున్నటువంటి అంశాలని ఆ మూడింటికి ప్రాధాన్యత ఇచ్చి అధికారం చేపట్టినటువంటి వెంటనే ఆ మూడు కార్యక్రమాలు పేదవాళ్ళకి అందించినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అసమానతను రూపుమాపడం కోసం దళిత బడుగు వర్గాలకి అధికారాన్ని చేతికిచ్చి అధికార పరంగా కూడా వాళ్ళని పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారిని ఖచ్చితంగా చెప్పుకోవాలి. గతంలో అంతకుముందు ప్రభుత్వంలో అలంకార పరంగా ఉండేవాళ్ళు, కానీ ఎన్టీ రామారావు గారు వచ్చినాక ఒక గుర్తింపు గౌరవం అన్ని వర్గాలు కూడా ఈ సమాజంలో పెట్టిందనేది అది వాస్తవం యథార్థం అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన అంశం. ఈరోజు 25 సంవత్సరాల వాతావరణం చనిపోయి ఎన్టీ రామారావు గారు మరి ఈరోజు తరానికి ఆయన తెలియకపోయినా కూడా అందరూ కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరూ ఎన్టీ రామారావు గారి గురించి ఒక చరిత్రను చదువుకోవాల్సినటువంటి అంశం. ఆయన జీవితాన్ని ఖచ్చితంగా పాఠ్యాంశాలను చేర్చి చరిత్రలు చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలు మీరు ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. దానం చేయడానికి వచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పెద్ద హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. 25 సంవత్సరాలు చనిపోయిన సందర్భంగా ఇప్పటికీ కూడా తెలుగు జాతి ఎక్కడుంటే అక్కడ ప్రపంచం మొత్తం కూడా గుర్తుపెట్టుకున్నటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. నందమూరి తారక రామారావు గురించి చెప్పడం అంటే జగవెలిగిన బ్రాహ్మణుడికి జగివేళ అన్నట్టు. ఆయన ఒక కళాకారుడిగా చిత్రసీమలో కళారంగానికే తలమానికంగా ఉన్నటువంటి వ్యక్తి. 60 ఏళ్ళు వెళ్ళిన తర్వాత ఈ సమాజంలో ఉన్న కుండ కుతంత్రాలని రాజకీయాలకి నిజమైన నిర్వచనం ఇవ్వాలని చెప్పి రాజకీయాలను అడుగు పెట్టడమే కాకుండా అడుగు పెట్టిన అనధికారంలోనే అధికారంలో రావటమే కాకుండా రాజకీయాలు ఏదో 4 కోట్ల మధ్యలో కాదు 4 మధ్యలో రాజకీయాలు ఉండాలని చెప్పి చెప్పినటువంటి ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. భారతదేశ రాజకీయాల్లో Thank you.
भारत देश व्याप्त गांधेय मार्ग में रईतांगम तिबाटे ये आना पार्लमेंट प्रवेश मूड रईत व्यतिरेक चट दादा रईत भूमि नीचे दूर चेसे चट इंका मुझे रईतांगा उड़ता मारता चटी अने चट आ रोज कांग्रेस पार्टी नायक भारत देश आशा ज्योति राहुल गांधी गारु प्रभुत्वं नरेंद्र मोदी प्रभुत्वं भारतीय जनता पार्टी प्रभुत्वं आरएसएस प्रभुत्वं भारत देश नूट इनमें कोट मंदिर पैगा वाल आकली व्यापार मार्चे प्रक्रिया రైతును భూమి నుంచి లాగి పక్కన పడేసి దాన్ని కూలివాడిగా మార్చివేసే ప్రక్రియ దీన్ని ఆనాటి నుంచి వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు నడి రోడ్డు మీద మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాలు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కాళ్ళకు మొక్కి మాట్లాడడానికి కూడా ధైర్యం లేక మీ యొక్క సొంత విషయాల్ని కాపాడుకోవడం కోసం భారతదేశంలో ఉన్న రైతాంగానికి ద్రోహం చేశారన్న విషయాన్ని వాళ్ళకు గుర్తుచేస్తా ఉన్నా మోసపు కన్నీళ్లు అబద్ధపు కన్నీళ్లు కారుస్తా ఉన్నారు మీరుని గుర్తు చేస్తా ఉన్నా ఈ దేశంలో ప్రజలకు వ్యతిరేకంగా వచ్చిన ప్రతి బిల్లు కూడా ఎన్ఆర్సీ బిల్లు దగ్గర నుండి విద్యుత్ సంస్కరణల బిల్లు వరకు బిల్లు కాలే అంతవరకు కూడా బేషరతుగా సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ మీరిద్దరు కూడా రైతుల ద్రోహులని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరు బాబు గారు మీరు అర్థం చేసుకోండి మీరు ఏదో ఏ కాలానికి ఆ మాట మాట్లాడి తప్పించుకొని పోదాం అంటే సాధ్యం కాదు ఏ సంఘటన అయితే ఆ సంఘటన జనంలోకి వచ్చి మాట్లాడి పోతాం నేను అంటే ఎవరో వినరు ఇక్కడ మీ చేతుల కింద తడి ఉంది ఇంకా పార్లమెంట్ తడి 80 మంది పైగా ఈ రోజుకి ఢిల్లీ చలిగాలంలో రైతులు తమ జీవితాలను త్యాగం చేశారు ఈ రోజున ఎంఎస్పి అంటే అదేదో డబ్బుల వ్యవహారం కాదది రైతుకు భరోసా కల్పించిన విషయం కాంగ్రెస్ పార్టీ పక్షం ఎంఎస్పి ద్వారా కొనడం ఎఫ్సిఐ గోడౌన్లో నిల్వ చేయడం తిరిగి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు చౌక ధరలకు అందించడం దేశ ప్రజల యొక్క ఆకలిని ఆకలి లేకుండా చేయడం అనే ప్రక్రియలో గుర్తుంచుకోవాలి నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంతగా చెప్పినా వాస్తవాన్ని దాచలేరు అదానీకి 30 సంవత్సరాల ఎఫ్సిఐని కాదని గోడౌన్లో సరుకులు ఉంచుకునే కాంట్రాక్ట్ మీరు ఇచ్చినప్పుడే ఈ దేశంలో వ్యాపారాన్ని అదానీ లాంటి వాళ్ళకి అంబానీ లాంటి వాళ్ళకి అభివేస్తా ఉన్నారు లేక వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు వాళ్ళు పడేసే దృష్టి డబ్బుల కోసమని అనుకోవాల్సి వస్తుంది ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అర్థం కాదా వ్యాపారం ఎక్కడ చేసి ఉంటే కదా సీఎం గారు మీరు మార్కెట్ లో ధరల స్థిరీకరణ కానీ మినిమం సపోర్టివ్ ప్రైస్ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విధంగా 1 రూపాయి కిలో ఇవ్వలేకపోతే ఎంతమంది ఆకలి చావాల్సి వస్తారో మీకు తెలియదా రైతుల వ్యతిరేకులు మీరు రైతు గురించి మాట్లాడడానికి మీకు మాటే రాదు
సుప్రీం కోర్టు ఇచ్చింది కదా కమిటీ వేయమని అని ఆ మంత్రి గారికి పెద్ద మనిషి చెప్తా ఉన్నా. ఒక నలుగురిని వేశారు, ఒక ఆయన అశోక్ గులాటీ అని. ఈ అశోక్ గులాటీ ఇప్పటికీ బొచ్చుడు వ్యాసాలు రాశారు ఈ మూడు ఫార్మర్ బిల్లులు పెడితే ఎంత లాభం వస్తుందో అని. ఆ తర్వాత జోషి అనే ఇంకో గారు ఉన్నారు. ఈయనైతే అసలుకి ఎంఎస్ పర్యంత తీసేయా, దీన్ని ఎంఎస్ ఇచ్చేది ఏంటి? వాడు చేసిన ఉత్పత్తి చేసిన వాటికైతే వాడు ఎంఆర్పి పెట్టుకుంటాడు. కనీసం రైతాంగానికి ఇవ్వడానికి ఎంఎస్పికి బాధపడే పెద్ద మనిషి ఇంకో గారు అని ఇతనికి రైతులు అంటే కనీసం మనుషులుగా కూడా గుర్తించడం సాధ్యం కాదు. దీనికి తోడు ఇంకొక సంతానం చేశారు ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ అని. ఆయన ఒక పెద్ద మనిషి మాన ఒక ఆయన ఉంటాడు. ఈ మాన ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టులో వాచ్య వేశాడు ఈ బిల్లును అమలు చేయండి. బీజేపీ తాపేదారులు, నరేంద్ర మోడీ మోచేతి నీళ్ళు తాగేవాళ్ళు వీళ్ళతో కమిటీ వేసి రైతులకు న్యాయం దొరుకుతుందంటే నమ్మగల మానడుగుతా ఉన్నా. మనకి కరెక్ట్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం బేషరతుగా ఆ చట్టాలని వెనక్కి తీసుకోవాలి. ఇప్పటికే రాహుల్ గాంధీ గారి నాయకత్వం రెండు కొత్త సంతకాలని రాష్ట్రపతికి సమర్పించి ఉన్నాం. రైతాంగానికి మద్దతు కనీసం మాట్లాడటానికి నరేంద్ర మోడీకి నోరు కూడా సీరం ఇన్స్టిట్యూట్ ఎట్లా సీరం ఎట్లా అవుదాం అనే మాట మాత్రమే నోరు వస్తుంది. కానీ రైతాంగం చరిగి చస్తా ఉంటే వాళ్ళు బిర్యానీలు తింటా ఉన్నారని చెప్పి హేళన చేసే దుర్మార్గమైన భారతీయ జనతా పార్టీ మంత్రులు నోరు కుప్పని మోడీ అది తప్ప. కనుక ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ప్రకటిస్తా ఉంది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు దానికి మద్దతుగా కిసాన్ అధికార దివస్ పేరు మీద ఈ రాష్ట్రంలో 19వ తారీఖు రేపుగా మర్నాడు 19వ తారీఖున గవర్నర్ గారిని వారి బంగళాల్లోనే కలిసే విధంగా కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయబోతా ఉన్నా. ఒకే ఒక్క మాట, ఈ రాష్ట్రంలో అన్ని పక్షాలకు కోరుతా ఉన్నాం, ప్రత్యేకించి అధికార పక్షానికి. రైతాంగానికి మీరు చేస్తున్న అన్యాయం అన్నది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ యొక్క రైతు వ్యతిరేక లక్షణం రోజు రోజుకి బయటపడతా ఉంది. నరేంద్ర మోడీకి వంగి వంగి నమస్తే పెట్టే యొక్క ఒక చేతకాని లక్షణం కూడా బయటపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీరు మూడు బిల్లులు ఎడిక్కిపోయేంత వరకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం నిలబడుతుంది, పోరాటం చేస్తుంది. అట్లాగే నీ యొక్క లొంగు బాటు చిహ్నంగా విద్యుత్ సంస్కరణల పేరు మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్కు తూట్లు పొడిచే విధంగా మోటార్లకు మీటర్లకు బిగించే కార్యక్రమం ఎక్కడ జరిగినా అడ్డుకుంటుంది. ఇప్పటికే శ్రీకాకుళంలో మీరు డిసెంబర్లో పెడతామన్నారు, ఎక్కడ? కాంగ్రెస్ పార్టీ అక్కడ మూలమూల అడ్డుకుంది, రాష్ట్రం మొత్తం అడ్డుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు వేరు వేరు కాదు, ఇద్దరు కూడా రైతు వ్యతిరేకులే అన్న సంగతిని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీగా తెలియజేస్తా ఉన్నా, రైతుల యొక్క సేవకు రాష్ట్రందరూ కూడా రైతులకు మద్దతు ప్రకటించమని కోరుతూ, ఏదైతే రైతాంగాన్ని పరాధీనం చేసి భారతదేశం యొక్క ఆకలిని వ్యాపారంగా మార్చే ఈ కుట్రను రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఎదుర్కొంటామని తెలియజేస్తూ పాత్రికేయ మిత్రుల సహకారాన్ని సంపూర్ణంగా ఆశిస్తా ఉన్నాం. నమస్కారంగా ఉంచాలని మతాతీత రాజ్యంగా ప్రకటించారు. ఇప్పటి వాళ్ళు మాట్లాడే విధంగా
మతాల సహనం కాదు, మతానికి అతీతంగా ఉంచండి, మతం ప్రైవేట్ విషయం అని చెప్పారు. ఈ మధ్య కాలంలో ఎందుకు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో? మతాన్ని రాజకీయానికి ముడిపెట్టి రాజకీయాలు చేసే పార్టీ మాట్లాడిన మాటలతోనే ఇది జరుగుతుందని అందరూ భావిస్తూ ఉన్నారు. రెండో మాట చెప్పాలనుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే బీజేపీ వాళ్ళకి కూడా. మీరు ఆశించే ప్రయోజనం ఏదో ప్రజలకు అర్థమవుతా ఉంది, మీకే అర్థం కావడంలే. నేరస్తుల్ని నడి రోడ్డులో నిలబెట్టడానికి మీకు ఏది అడ్డం వస్తూ ఉంది? అంతర్వేది లాంటి సంఘటనకైతే సిబిఐ కూడా ఇచ్చి ఉన్నారు, ఏది అడ్డం వచ్చింది మీకు? కనుక భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డికి నేను అనుకున్న ప్రయోజనం ఏదో బయట పడుతుంది ఖచ్చితంగా. నేను అనుకుంటా ఉన్నాను వీళ్ళు ప్రయోజనం ఆశించే దీన్ని విధంగా నామిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం దేశం ప్రశాంతంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ సూచించిన మత సహనంతో పాటుగా మతాతీతంగా రాజకీయాలు చేయడం ఒకటి పరిష్కారమని తెలియజేస్తారు. వార్తలు వస్తూ ఉండే దానిపై వాళ్ళకే ముందుగా తెలుస్తుంది, ఎట్లా తెలుస్తుందో కూడా చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. నా డిమాండ్ ఒక్కటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న బీజేపీ జగన్మోహన్ రెడ్డి నిందితుల్ని ప్రజల మధ్యకు తెచ్చి చూపించడానికి మీకు అడ్డం వస్తున్న కారణం ఏంది? మీరిద్దరూ పరస్పరం సహకరించుకుంటున్నారా అని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, అనుమానం మాకు కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.